रोम पत्रिका मूडव अध्याय तुमिदव वचनं అలాగైనా ఏముందము మేము వారికంటే శ్రేష్ఠులమా? ఎంత మాత్రము కాము. మేము వారికంటే శ్రేష్ఠులమా? ఎంత మాత్రమును కాము. అవునరా, ఇది ఈ వెర్షన్ బాగా ఓల్డ్ వెర్షన్. ఇది అంటే ఈ వెర్షన్లో ముందుమో మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ ఎంత మాత్రము కాము. అంటే పౌలు గారు తగ్గించుకుంటున్నారు, మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళమై నిజంగా గొప్పవాడు అనిపించుకోవటానికి పౌలు చాలా అర్హతలు కలిగిన వాడండి. పౌలు చాలా అర్హతలు కలిగినవాడు అనిపించుకుంటాడు, ఆయన గొప్పవాడు. అపోస్తలుల్లో ఏమాత్రమో తక్కువవాడు కాడు అంటాడు. వాడు ఎబ్రీల, మేము కూడా ఎబ్రీలమే. వాళ్ళ యూదుల, మేము కూడా యూదులమే. అన్ని విషయాలలో మేము గొప్పవాళ్ళం అని కొన్ని సందర్భాల్లో అనుకున్న పౌలు గారు ఇక్కడికి వచ్చేసరికి ఈ రోమాలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక పరిస్థితి, బట్టి ఆయన మేము తక్కువ వాళ్ళం అప్పుడప్పుడు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది అంటారు, సరేలే అయ్యా ఫోన్ నీకంటే నేను తక్కువ వాడినే అన్నంత మాత్రంలో ఆయన తక్కువ వాడని కాదు. ఎదుట ఆయన్ని రాజీ చేయటానికి, శాంతిపరచటానికి, ఎదుట వాని కోపాన్ని పోగొట్టడానికి, సరే నువ్వే గొప్పవాడులే, మా అందరికంటే నువ్వే గొప్పవాడివి, అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం ఈ పదాలు. అలా అన్న మనం తక్కువ వాళ్ళం అని కాదు. సందర్భానుసారంగా మాట్లాడిన మాటలు అవి, తగ్గించుకొని మాట్లాడు. ఇక బైబిల్లో నన్ను నేను హెచ్చించుకుని వాడిని కాదు, నన్ను నేను తగ్గించుకుని వాడిని అంటాడు. గర్వపడకూడదు, గర్వం అనే పదం రాకుండా, సరే నేను మీ అందరికంటే గొప్పవాడిని కాదు, తక్కువవాడినే తగ్గించుకోవటం. తను తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు, బైబిల్ వచ్చిన అది. కనుక ప్రియులరా, ఈ రోమాపత్రికలో పౌలు ప్రయోగిస్తున్న పదజాలాలు చాలా తెలివిగా కరెక్ట్ భాషలో మాట్లాడంటే లాజికల్గా మాట్లాడతాడు. ఆయన లాజికల్గా మాట్లాడతాడు. కిందకి వెళ్ళేసరికి అసలు విషయంలో బయటకు వస్తాడు. ఇక మనం కిందకి వెళ్తే యూదులేమి, గ్రీసు దేశస్థులు, అన్యజనులేమి, యూదులేమి,
గ్రీసు దేశస్థులు కానీ అన్ని అన్యజనులన్నా గ్రీసు దేశస్థులన్నా ఒకటే. యూదులు కాని వారిని అన్యజనులు అంటారు, చాలాసార్లు చెప్తాను నాకు. అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. వచ్చాడు ఇక్కడికి. మేము తక్కువ వాళ్ళమే అని అలానే మీరు గొప్పవాళ్ళని కాదు, అర్థమైంది, అలానే మీరేదో గొప్పవాళ్ళని కాదు, అందరూ పాపమునకు లోనయ్యున్నారు. చక్కగా మీరు గొప్పవాళ్ళు కాదు, మేము గొప్పవాళ్ళం కాదు, అందరూ పాపం చేశాం. అలానే పౌలు పాపం చేయలేదా? పౌలు పాపం చేయలేదా? చేశాడు. ప్రధాన పాపినైనా నేను అంటాడు. అందుకే మేము వారికంటే శ్రేష్ఠులమా ఎంత మాత్రమునూ కాము అన్నాడు ఆ ముందు మాటలో. మనం కూడా అంతే, మనం ఎవరం గొప్పవాళ్ళం కాదు, మనందరం పాపులమే. యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తము చేత మనల్ని కడుగుకపోతే మనమంతా పాపాత్ములమే. మంచివాళ్ళం మంచివాళ్ళం కాదండి, నేను మంచివాడిని కాదు. అలా అంటే మీరు ఇష్టపడతారేమో. నేను మంచివాడిని కాదు, ఎవరూ మంచివాళ్ళు కారు. ఎక్కడో దగ్గర తప్పులు, మాటలో కానీ చూపులో కానీ ఆలోచనల్లో కానీ నడతలలో కానీ చేతలలో కానీ మనందరం తప్పు చేస్తాం. కనుక అందరూ పాపాత్ములు అని దేవుని సముఖంలో ఒప్పుకోవాలి. అందరూ పాపులమైన ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తనే పాపి, నేను కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారండి మాటలు, అవి మంచివి కావా మాటలు. ఆయన మంచివాడు కాదండి. అలా అన్నవాళ్ళు మంచివాళ్ళ? ఆమె మంచిది కాదండి. అలా అన్న ఆమె మంచిదా? అసలు ఆ పాపము అనే పదం దగ్గరికి వెళ్ళకండి. అందరూ చెడ్డోళ్ళే, దాని దగ్గరికి ఎందుకు వెళ్తారు? మనలో ప్రేమ ఉంటే పాపాలు కప్పుతుంది. అది మనలో ప్రేమ ఉందనుకోండి, పాపాలు కప్పుతుంది. తోడబుట్టిన చెల్లి తప్పు చేసిందనుకోండి, ఏమంటుంది అక్క, అమ్మ జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, పట్టించుకోకమ్మా. అక్కండి, అక్క. అలాగే తల్లి అంటుంది, కన్నతల్లి. అదే ఇతర స్త్రీ అయితే తప్పు చేసేసింది, తప్పు చేసేసింది, తప్పు చేసేసింది, అందరితో చెప్పటమే.
వాడుకోవద్దండి. ఆ పదం తప్పు ఎవరికి వాడకండి. మీ కంటి ఎదురుగుండా ఉన్న సోదరుడు కానీ సోదరి కానీ ఎవరిని పాపులని అనకండి. అందరూ పాపులమే. అప్పుడు ఎందుకు అనుకోవటం? ప్రేమించుకోవటమే. ఒకరినొకరు ప్రేమించుకోవటమే. ప్రేమ అనేక పాపాలు కప్పుతుంది. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. కనుక అన్నిటికంటే ముఖ్యముగా మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. ప్రేమ అనేక పాపాలు కప్పుతుంది కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ. మామూలు ప్రేమ కాదు, అతిగా ప్రేమించాలి. తప్పు చేసేవాళ్ళు ఇంకా ప్రేమించాలి. చేసేవాళ్ళని అతిగా ప్రేమించాలి. ఇది నేను చెబుతున్న మాటలు కాదండి. మొట్టమొదటి నుంచి నేను ఈ మాటలు చెప్పటం వల్ల చాలామంది నన్ను అసహించుకున్నారు. నేను తప్పు చేయమంటున్నానని అబద్ధం ఆడారు నా మీద. నేను ఎవరిని తప్పు చెయ్యమని చెప్పను. ఎవరు తప్పు చేసినా చెప్పను. ఎవరిని తప్పు చెయ్యమని చెప్పను. ఎవరు తప్పు చేసినా అడగను. పాపాలు తీసేయటం దేవుడండి, మనమెవరమే. ఆ పాపాలు తీయటానికి ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పాపం పోవటం అంటే ప్రాణం పెట్టాలి. ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పోగొట్టుకున్నాడు కనుక మన పాపం పోయింది. మన కోసం ఎవరండి ప్రాణం పెడతారు చెప్పండి? ప్రాణం పెట్టడం అంటే అర్థమైందా? నేను హత్య చేశాను, ఎవరినైనా చంపేశాను అనుకోండి, నాకు చట్టప్రకారంగా మరణశిక్ష విధిస్తారు, మృతి ఇస్తారు. ఈ సంగతి తెలుసుకున్న నా కొడుకు నా దగ్గరకు వచ్చి, నాన్న మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాన్న మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని పోలీసులతో నేను చేసిన హత్య తను చేసినట్టుగా ఒప్పుకుంటాడు. అప్పుడు పోలీసులు అతను తీసుకెళ్ళి మరణశిక్ష విధిస్తారు. నాకు బదులుగా ప్రాణం పెట్టడం అంటే అది. ఎవరి పాపాలు తీయలేని మనం ఎవరి కొరకు ప్రాణం పెట్టలేని మనం ఆడ తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు, తప్పు కదా మాట్లాడడం. మీరు మీ సహోదరుని ప్రేమించిన ఎడల అతని కొరకు మీ ప్రాణం
పెట్టబద్దులై ఉన్నారు. మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. దేవుడు మన నిమిత్తం కదా ప్రాణం పెట్టాడు, కనుక ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. సహోదరుడు మీద చూపించవలసిన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము మనము కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఎదుట వారి పాపాల కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడని మనం, ఎదుట వారి పాపాల గురించి మాట్లాడడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? మాట ఆడితే అదే సొడుక్కుంటారు కదండి. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు కనబడ్డారు అనుకోండి, ఎంత చిన్న చూపు చూస్తారండి మీరు? తప్పు చేసిన వాళ్ళు కనబడితే ఎంత చిన్న చూపు చూస్తారు? వాళ్ళు క్రైస్తవులు కారండి. అలాంటి వాళ్ళు క్రైస్తవులు కారు, చెప్పుకుంటున్నారు క్రైస్తవులని. అందుకే పౌలు అంటాడు 3వ అధ్యాయం 9వ వచనం 2వ భాగంలో, రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం 2వ భాగంలో, అందరూ పాపమునకు లోనై ఉన్నారు, ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము. చాలామందిని మనం దోషాలు పట్టుకున్నాం, ఆరోపణ చేసేసాం, తప్పులు చేసేసాం అనేసాం. నువ్వు తప్పు తప్పుడు వ్యక్తివే అన్నావు, నువ్వు మంచివాడు కాదు అన్నావు, నువ్వు నాకు చెప్పే అర్హత లేదన్నావు. దోషారోపణ, ఎదుటివాణి మీద దోషాలని ఆరోపణ చేశాం, దోషారోపణ చేశాం. పదకొండవ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. మనుషులందరి గురించి దేవుడు ఆరోపిస్తున్నాడండి. ఎట్లతో పోలుస్తున్నాడు? నీతిమంతుడు లేడు,
నీతిమంతుడు ఎందుకు మన దేవుణ్ణి నమ్మాం కదండి, నీతిమంతులు కదండి అంటారా? ఎదుటి వాళ్ళు తప్పుల గురించి మాట్లాడే నువ్వు దేవుణ్ణి నమ్మావా? అది దేవుడు నమ్మాలా? ఎదుటి వాని పాపాల గురించి మాట్లాడే నీవు దేవుణ్ణి నమ్మావా? నమ్మానని అబద్ధం ఆడుతున్నావు. ఎదుటివారి గురించి ఒక్క మాట మాట్లాడకూడదు, ఒక్క మాట. చాలామంది మంచిగా మాట్లాడతారండి. ఒక ఆవిడ ఏదో ఒక ఆమెను అనేసింది అనుకోండి, ఒక ఆయన ఏదో అనేసాడు అనుకోండి, మంచి ఆయన ఏమంటాడో తెలుసా? పోనీలండి, పోనీలండి, వదిలేయండి, పట్టించుకోకండి, మంచి మాట. చెడ్డవాడు మిమ్మల్ని అంత మాట అంటాడా అంటాడు, ఇంకా రెచ్చగొడతాడు. లేదండి, ఈరోజు ఈ మాట అన్నందుకు నేను ఊరుకున్నాను అనుకోండి, రేపు ఇంకొక మాట అంటాడు. చూసారా, అలాగ పెట్రోల్ పోస్తూనే ఉంటారు, శత్రుత్వాన్ని పెంచుతారు. అందుకే అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు లేడు. గ్రహించేవాడు లేడు. పోనీ ఏమైనా ఆలోచిస్తాడా అంటే ఆలోచించడు. దేవుని వెదకువాడు లేడు. నిన్ను ఒక మాట అన్నాడు అనుకో, దేవుడు లేడా? దేవుడు లేడా? పడినవాడు మంచివాడైతే మంచివాడు నోటి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఓన్లీ అననివ్వండి, దేవుడు ఉన్నాడు. చాలా మంచి మాట కదా. పోనీలే అననివ్వండి, దేవుడనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. మంచిది. ఎందుకంటే దేవుడు ఉన్నాడని దేవునికి కూడా నువ్వు అవకాశం ఇవ్వాలి కదా. కొందరు పిల్లలు వాళ్ళకంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొడితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఉండు, అమ్మతో చెప్తాను అంటాడు. వాడు కొట్టడు, అమ్మతో చెప్తాను అంటాడు. మరి నువ్వు దేవుడితో చెప్పవా? నిన్ను ఎవరైనా ఒక మాట అంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఊరుకోడండి, దేవుడు అనేవాడున్నాడు. ఎన్ని పాపాలు జరుగుతున్నాయండి లోకంలో, ఎన్ని పాపాలు, బాబా బాబా బాబా. న్యూస్ చూస్తే అన్నీ పాపాలేనండి, అన్నీ పాపాలే. ఫలానా దగ్గర మంచి జరిగిందని అస్సలు చదవండి. న్యూస్ పేపర్ అయితేనే అన్ని మాయలు, మంత్రాలు, పాపాలు, ఘోరాలు, నేరాలు అయ్యాయి కదండి. ఎప్పుడో మంది చిన్నది పడుతుంది పేపర్లో, చిన్న ముక్క,
వృద్ధులకు దుప్పట్ల పంపిణీ అని మనవాళ్ళది మంచి పని. మనదే మంచి పని కదా. అనాథ పిల్లలకు అనాథ ఆశ్రమంలో అన్నదానం మందే పడుతుందండి. మందే మనకు చిన్న చిన్న పడతాడు, కనపడదు ఎక్కడుందో పేపర్లో. పెద్ద పెద్ద పడుతుందండి, నరహంతకుడని పెద్ద బొమ్మ ఎత్తాడు. పాపాల గురించి పెద్దగా మాట్లాడతాడు. కుంభకోణం, అక్రమం, తల్లిని చెరిచిన తనయుడు, నడి రోడ్డు మీద గ్యాంగ్ రేప్, బాబా బాబా ఈ అవసరమా అండి? సిగ్గుపడవలసినవన్నీ చిన్నవేయకుండా సిగ్గుపడవలసినవి చిన్నవేయాలండి. అలాగైపోయింది. తెల్లవారి 4 గంటలైంది. మహేంద్ర, చందు, అజిత్ మేము 3 పంపాను, అందరికీ పంపాను. తెల్లవారు 4 అయింది, లైట్లు వెలుగుతున్నాయి, పక్షులు కాకులు అరిచేస్తున్నాయి, ఊరికే కేకలు, కాకులు కాకులు కేకలేసేస్తున్నాయి, తిరిగేస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, ఉండటం లేదు, ఒక దగ్గర ఉండటం లేదు, కంగారైపోతున్నాయి. అంటే ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది. ముందు ఎవరికి తెలుస్తుందో తెలుసా? చాలా ఏళ్ల క్రితం రాశాను నేను ఇది, చాలా ఏళ్ల క్రితం. 2 దేశాలు, 1 టర్కీ, 2 సిరియా. ఎంతమంది చచ్చిపోయారని అడగండి. ఈ వేళకి 21,000. ఈ వేళకి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 21,000. ఇంకా ఉన్నాయి శిథిలాల కింద శవాలు, కంపు. పడుకున్నవాడు పడుకున్నట్టుగా నిద్రలోకి అలా వెళ్ళిపోయారు, శాశ్వతంగా కూలిపోయండి బిల్డింగ్లు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు. దేవుని వెతకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, నోరు విప్పితే శవాల కంపు. వారి గొంతుక తెరచిన సమాధి. అప్పుడప్పుడు అంటారు కదా, వాళ్ళ నోట్లో నోరు పెట్టలేవండి బాబని. అంటే శవాల కంపు, బూతులు, బండబూతులు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, పాము విషం. కాటేస్తారు, ఒక మాట చెప్పి కాటు వేశారా అని జీవితమే గల్లంత అయిపోద్ది. వారి నోటి నిండా శపించుట పగ ఉన్నవి, వారి నోటి నిండా శపించుట పగ ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.
నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. చెట్ల కొమ్మల మీద, ఆకుల మీద విశాలమైన స్థలాలలో నిద్రపోయే పక్షుజాతులు, జంతుజాతులు హ్యాపీగా ఉంటాయండి. అందమైన ఇళ్ళు, అంతస్తుల భవనాలు, ప్యాలెస్లో అందమైన జీవితానికి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళకు దేవుడు వద్దు. వాళ్ళ డబ్బే వాళ్ళ దేవుడు, వాళ్ళ సుఖమే వాళ్ళ జీవితం. మంచి నేర్చుకోరు, మంచి చెయ్యరు, మంచి గురించి అసలు ఆలోచించరు. ధర్మం లేదు, న్యాయం లేదు, ప్రేమ లేదు, కనికరం లేదు, దయ లేదు. దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? మనుషులు చేసే పనులు కావండి, దేవుడు చేసే పని. యేసుప్రభు చెప్పాడే మాట 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ మాట చెప్పాడు. అక్కడ 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 భూకంపములు కలుగును. ఎక్కడెక్కడ అక్కడక్కడే. మత్తయి సువార్త 24:8 మత్తయి సువార్త 24:8 అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును. కరువులు ఎలాగా కలుగుతున్నాయి మనందరికీ తెలుసు. కరువులు భూకంపములు కలుగును. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము. యుద్ధం అటు యుక్రెయిన్ ఇటు రష్యా, సంవత్సరం దాటిపోయింది, యుద్ధం మానటం లేదు. బాంబులు పేల్చుకుంటున్నారు, వేల మందిని చంపేస్తున్నారు. ఇటు చైనా, ఇటు పాకిస్తాన్ భారతదేశం మీద కాలు దువ్వుతుంది. సరిహద్దుల్లో గొడవలు పెడుతున్నారు యుద్ధానికి. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ మానవులు వేదనలకు ప్రారంభం. ఇవన్నీ మనుష్యుల వేదనలకు ప్రారంభం. మన చెప్తే నమ్ముతారా ఎవరైనా? మనం వెళ్ళి చెప్తే నమ్ముతారా అండి? ఒక 20 ఏళ్ల క్రితం టర్కీ దేశానికి ఒక ఉత్తరం రాశాను. అదే 21,000 మంది చచ్చిపోయారే, ఏమని ఉత్తరం రాశానో తెలుసా? గొప్ప ఉత్తరాన్ని రాశానండి వాళ్ళకి. టర్కీలారా,
మీరెవరో తెలుసా? దేవుడు భూమి మీద మొట్టమొదటిసారిగా ఏదేను అనే వనం మీ దేశంలోనే ఉంది. సింహగర్జనలో ఉంది నాయన, అది ఉంది. దేశాలి లైవ్లో కూడా ఉంటుంది, పీడిఎఫ్ ఫైల్. ఆదిమానవుని జన్మస్థలం ఆసియా టైటిల్. ఆఫ్రికా అంటున్నాడు ఎవడో పిచ్చోడు, చార్లెస్ డార్విన్. అతను అన్న తప్పు. దేవుడు భూమి మీద మొట్టమొదటి ఎంపిక స్థలం, ఎంచుకున్న స్థలం ఏంటో తెలుసా? టర్కీయులారా, మీ దేశమే అన్నాను. అదే ఏదేను వనం. ఉత్తరానికి సమాధానం లేదండి. నాలాగే నవ్వు ఉంటారు, మాదేదేనా? ఇరవై ఏళ్ళ తర్వాత నిజంగా మన దేశం అయితే పొంగిపోదనండి. గొప్పగా చాటించేద్దరం ఏదేను మా దేశంలోనే ఉందని. అన్ని ఆధారాలతో రాశానండి యూట్యూబ్గా. అనగనగా రాజని ఖర్చు చెప్పలేదు. నైసర్గిక స్వరూపం, భూమి, నదులు, భూభాగం. నదులు పొడవు పొడవలు, వెడల్పులు, ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయో, టైగ్రిస్, యూప్రటిస్ నదులు, అవన్నీ రాశానండి. టర్కీయులారా, మీదే ఏదేను వనం. ఒకనాడు దేవుడు ఏదేను వనాన్ని అక్కడే, మొదటి మానవుడు పుట్టింది మీ దగ్గరేనా రా అన్నాను. మొదటి మానవుడు ఆదాం పుట్టింది, మా ఆది తండ్రి పుట్టింది అక్కడే, మా ఆది తల్లి పుట్టింది అక్కడే. ఇప్పుడు వెళ్ళిపోతారు కదండి అక్కడికి వేల మంది. ఇప్పుడు సీన్ అర్థమై ఉంటుంది. వేల మంది వెళ్ళిపోయారు అక్కడికి మూడు రోజులు బట్టి. మన భారతదేశం కూడా సహాయం పంపుతుంది, మందులు, బెడ్షీట్లు. ఎంత దయనీయమైన స్థితి. గుర్తించదు కదా, యేసును గుర్తించిందా ఈ ప్రపంచం? గుర్తించలేదు. పౌలును గుర్తించిందా ఈ ప్రపంచం? గుర్తించలేదు. అపోస్తులను గుర్తించిందా ఈ దేశం? గుర్తించలేదు. పోని దేవుణ్ణి గుర్తించిందా ఈ లోకం అంటే అసలు గుర్తించలేదు. అసలు దేవుణ్ణే గుర్తించలేదు. ఒకసారి చదివేద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెదకువాడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయదురు. వారి పెదవులు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. వారి నోటి నిండా శపింపబడుటయు శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. అందరికీ సెలవు.